ప్రైస్తులారా, మీ అందరికీ దేవునామన వందనాలు. అందరూ బాగున్నారా? ఈరోజు దేవునికి వాగ్దానం తప్పక మీ చేతులు నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునందడు. కీర్తనలు 25:3. ప్రేమ దేవుని కుమారి కుమారుడా, ఈరోజు నువ్వు సిగ్గునందే పరిస్థితికి వెళ్ళిపోతున్నావేమో అని భయపడుతున్నావా? ఇదిగో నీకు బాధ, నీకు అవమానం కలుగుతుందని ఆందోళన పడతా ఉన్నావా? దేవుడు అందుకే నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ అంటున్నాడు, ఇదిగో దేవుని కోసం కనిపెట్టుకునే వారికి ఎవరికి కూడా సిగ్గు కలుగు చేయడట. మీరు గమనించారా? దానియేలు మీరు గమనించగలిగితే ఆయన మీద ఎన్నో నిందలు మోపడ్డాయి, అయినా దేవుడు మాత్రం ఎంత మాత్రం అతను సిగ్గును అందించలేదు. ఏసేపుకి ఎన్నో నిందల మీద పడ్డాయి, కానీ ఎంత మాత్రం కూడా ఆయన సిగ్గుపడే పరిస్థితికి దేవుడు తీసుకురాలేదు. ఈరోజు నీ మీద కూడా ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు తీసుకొస్తూ, ఇదిగో నిన్ను సిగ్గుపడేలాగా చేద్దామని అనేక మంది శత్రువులు కానీ అనేక మంది నీ మీద కక్ష కట్టి ఉండవచ్చు. కానీ దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు, నీవు నా వైపు కనిపెట్టుకున్న వాడివైతే, నీవు నా యందు భక్తి కలిగిన వాడివైతే ఎంత మాత్రం కూడా నీకు సిగ్గు నేను తీసుకురానని దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఆలోచించే, దేవుడు నీకు తోడున్నాడు అనే విషయాన్ని ఎంతమాత్రం మర్చిపోకుండా, ప్రభువా అయ్యా మీరైతే చెప్తా ఉన్నారు నాకు సిగ్గును తీసుకురానని, దయతోనైనా ఈరోజు ఈ వాగ్దానాన్ని జీవితంలో నెరవేర్చు ప్రభువా అని చెప్పి దేవుడిని అడగడం ప్రారంభించు. దేవుడు తప్పక ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఒకసారి ఆలోచన చేయండి, దేవుడే నీ పక్షాన ఉంటాడు, దేవుడు నేను ఎంతగానో ఉన్నతమైన స్థితికి మార్చడం కోరుకుంటా ఉన్నాడు. మంచిది, ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలని నేను కోరుకుంటా ఉన్నాను. తప్పక మీరు కోరుకున్నట్లయితే ప్రార్థనలకి భవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడు, గొప్ప దేవుడు, వేలాది స్తోత్రాలు ప్రభువా. వీళ్ళని దీవించండి, ఆస్వాదించండి, కృపణతో నింపండి. ఈ వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేర్చండి. అవును ప్రభువా, మీరు మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నారు, అయ్యా నీ కోసం ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో వారికి సిగ్గు కలుగు చేయడం మీరు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నారు. దయతో నీ బిడ్డలకు ఎంత మాత్రం అవమానం తీసుకొచ్చేవాడు కాదు, ఎప్పుడూ ఘనతను తీసుకొచ్చే దేవుడివే. అవును ప్రభు, ఎంతోమంది శత్రువులుగా ఉండి ఎంతోమంది పడనివారు ప్రభు అవమానం తీసుకురావడం ప్రయత్నం చేస్తూ ఉన్నారేమో, అందుకే నేరుగా మీరు మాట్లాడడం ప్రారంభిస్తున్నారు. అందుని బట్టి మీకు వేలాది స్తోత్రాలు. తప్పక విశ్వాసంతో నమ్మకంతో నిన్ను కనిపెట్టే వారికి నైనా అయ్యా ఈ వాగ్దానాన్ని నెరవేర్చినందుకు లెక్కలేని స్తోత్రాలు తెలియజేస్తూ యేసు పరిశుద్ధనామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన దేవుళ్ళారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా అనేకులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మీరు షేర్ చేయడం ద్వారా అనేకులకు మీరు సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరచిన వారు అవుతారు. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక నేను మీరు సబ్స్క్రైబ్ చేసుకోనండి. అదేవిధంగా ఈ యొక్క కృపా టీవీ అండి యూట్యూబ్ ఛానల్ నుండి అనేక మందికి హెల్ప్ చేస్తూ ఉన్నాం, పేదలకు, అనాథలకు, అదేవిధంగా ఆరోగ్యం సరిగా లేని వారికి హెల్ప్ చేయడానికి మేము సిద్ధపడతా ఉన్నాం. మీరు కూడా మాతో కలిసి పనిలో సహకరించాలని ఆశ మీకు ఉండినట్లయితే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక, ఆస్వాదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.